Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పేదలపై నిమ్మగడ్డ పిడుగు. ఫిబ్రవరిలో పెన్షన్ల పంపిణీ డౌటే. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వ పథకాలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వాలంటీర్లకు ఉన్న ఉద్యోగస్తులంతా ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లను తిరిగి ఇచ్చేయాలని, అలాగే వాలంటీర్లు ఎవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా గ్రామ వాలంటీర్లు, దాదాపు 60,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉన్నంతకాలం ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఎస్సీసీ స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్సీసీ ఇచ్చిన ఆదేశాలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గ్రామ వాలంటీర్లు తమ ఫోన్లను రిటర్న్ చేయాలని ఆదేశాల్లో పేర్కొనడంపై పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఫిబ్రవరి 1న పెన్షన్లు మంజూరు చేయాలంటే వాలంటీర్లకు ఫోన్లు తప్పనిసరి. స్మార్ట్ ఫోన్లలో బయోమెట్రిక్ తీసుకున్న తర్వాతే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లను మంజూరు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 62 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోంది. ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచే గ్రామ వార్డు వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. ఈ క్రమంలో వారి దగ్గర నుంచి బయోమెట్రిక్ తీసుకుంటారు. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా మొబైల్ ఫోన్లు తిరిగి ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ డైలమాలో పడింది. దీనిపై ఎస్సీసీ సడలింపునిస్తారా లేక ఆంక్షలు కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాల అర్హుల నమోదు నిత్యం కొనసాగుతుంటేనే ఉంటుంది. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల్లో మార్పులు వంటి పనులు వాలంటీర్లే చేపడుతూ ఉంటారు. ఇప్పుడు వీటికి కూడా బ్రేక్ పడినట్లుగానే కనిపిస్తోంది. పట్టణాల్లో ఎన్నికల కోడ్ అమల్లో లేకపోవడంతో వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్ల విధులపై ఎలాంటి ఆంక్షలు లేవు.